వైద్య శాఖలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు శాఖ మంత్రి. శాఖాపరంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై సీరియస్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందన్నారు. వైద్య శాఖలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు దామోదర్ రాజ నరసింహ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రాంతాల వారీగా సర్వే చేయకుండా అవసరం లేకుండా ఇచ్చారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు. మెడికల్ ప్రొఫెషన్ నెమ్మదిగా పెరగాల్సిందన్నారు. అలా కాకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల మాదిరి మెడికల్ కాలేజీలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు మంత్రి. సిటీకి పక్కనే ఉన్న మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఎందుకిచ్చారో తెలియదన్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో కేసీఆర్ డాక్టర్ ఇంజనీర్ అయిపోయాడంటూ సీరియస్ అయ్యారు. అంతేకాదు సిద్దిపేట ఆసుపత్రిపై దృష్టి పెట్టి ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదన్నారు. ఇక హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం 9,000 కోట్ల రూపాయలు లోన్ రూపంలో తీసుకున్నారని తెలిపారు మంత్రి. వైద్య రంగంలో రెగ్యులేటరీ పవర్స్ అమలు చేద్దామని చెప్పారు మంత్రి దామోదర రాజనరసింహ. అలాగే బాలింతలకి చెకిట్ విషయంలో కూడా మార్పులు చేసుకుంటామన్నారు రాజనరసింహ.